చేస్తాడు చూడండి బాగా చెక్అప్ చేస్తాడు. నేను అక్కడ కూర్చుంటాను, నేను పిలుస్తా ఉండు లైన్ గా వింటేనే సంచి వాళ్ళకి వింటేనే సంచి ఫోటో తీ పోటీ కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. ఆమెతో ఏం చెప్తున్నారు గో వద్దన్నా మనకు చూద్దాం ఆడ వాడి కృషి లేకపోతే వాడు చూసి ఉంటాడా. మొన్న మీకందరికీ తెలుసు వివేకానంద రెడ్డి ఆ రోజు ఘోరంగా హత్య చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని నిగ్గు తెలిసినటువంటి అవసరం ఉన్నది. దానికి కూడా చూసినట్లయితే ఆ రోజు నరరూప రాక్షసుడు నారాసురుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, కానీ అధికారంలోకి వచ్చినా ఆ కేసు ఇప్పటికీ సిట్కి అప్పగించినా కూడా అది నిగ్గు తేల్చలేదు. ఇది దుర్మార్గం. అందుకోసమే ఆ వివేకానంద రెడ్డి కూతురు ఈరోజు సిబిఐకి ఎన్క్వైరీ వేయాలి. ఆ శిక్షలు ఆ దోషులకి ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడాలనేటువంటి నిర్ణయంతో హైకోర్టులో అప్పీల్ చేయడం, దానికి హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది మొన్నటి రోజున. అది కూడా సిబిఐకి కూడా అప్పగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బాగా ఈరోజు దెబ్బతినింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అనే దానికి మొన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్ళిన సందర్భంలో అక్కడ ఆ నాయకుడు 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి మీద ఆ రోజు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అక్కడ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ భూముల ఆక్రమణ జరుగుతూ ఉంటే దాని మీద అందరికీ తెలియజేయాలి ప్రజలకి అనేటువంటి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళితే ఆయన కనీసం విమానాశ్రయం నుండి కూడా బయటికి రానియకుండా అడ్డుపడడం వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి ఆకృతాలంతా మీ టీవీలు అందరూ నిజంగా మీడియా మిత్రులంతా కూడా అవన్నీ కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా కోర్టు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని విచారణ చేసి అదేవిధంగా ఈ రాష్ట్ర డీజీపీ పరువు పోగొట్టాడు. ముఖ్యంగా డీజీపీని హైకోర్టు పిలిచి ఆ బెంచ్లో నిలబెట్టి ఆయన ముద్దాయిగా చూసే దుర్మార్గమైనటువంటి ఇది వ్యవస్థ అంటే దుర్మార్గంగా ఉన్నారు. పోలీసులు సరిగ్గా వ్యవహరించడం లేదు. నీవు రాష్ట్రానికి డీజీపీ అయితే మాత్రం పరిపాలన సమంగా లేదు, నువ్వు కూడా ఇవన్నిటికి ముద్దాయిగా నిలబడతావు, ఇవి జరిగితేనే హెచ్చరిక కూడా హైకోర్టు చేసిందంటే సిగ్గుతో తలవంచుకోవాలి. అన్ని వ్యవస్థలు నాశనమైపోయి రాష్ట్రంలో. కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే కోరుతున్నారు, ప్రజలందరినీ కోరేది ఒకటే, ఓటర్స్ అందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి మీరు కన్నా ఓట్లు వేస్తే, అదేవిధంగా ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఏవైతే చేస్తున్నాడో ఏవైతే తీసుకున్న నిర్ణయాలకి మీరు ముద్రేసినట్టు అవుతుంది. ఇక మీరు తర్వాత ఇప్పుడు కూడా ముద్రలేస్తే ఇంక యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతుంది. ప్రజలు ఇంకా బతికేదానికి వీలుండదు, వలస ఇది రాష్ట్రాలను వదిలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. ముద్ర వేయొద్దండి, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోండి. విద్యావంతులారా, మేధావులారా, అందరూ ప్రజలారా, మీరంతా ఈ రాష్ట్రంలో భ్రష్టపట్టుతున్నటువంటి ఈ అస్తవ్యస్తమైనటువంటి పాలనకి చరమగీతం పాడాలని ఈ సందర్భంగా మీ అందరి రిక్వెస్ట్ చేస్తున్నాను.